సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ది కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ స్మార్ట్ మంజూరు చేయడం పట్ల భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు మన ప్రాంతానికి రావడం వరమని ఆమె అభివర్ణించారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి మీడియాతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు రాములు గారు, అదేవిధంగా సంగారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు నరసారెడ్డి గారు, నాగరాజు గారు, విజయ్ గారు, అదేవిధంగా ఈ యొక్క ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న మనకు ఏదైతే తెలంగాణ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అనడానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ, మరి నిన్న హైదరాబాద్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, హైదరాబాద్ స్మాల్ సిటీ ఇండస్ట్రీస్ అనేది మన దేశంలోనే 10 రాష్ట్రాలలో 12 కేంద్రాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారికి సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా హర్షం వ్యక్తం చేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వస్తుందో దానికి మనకు వచ్చేసి రెండు వేల 361 కోట్ల రూపాయలతోటి, అంతేకాకుండా 3265 ఎకరాలలో ఈ ఇండస్ట్రియల్ రావడము, దానికి ఇండస్ట్రియల్ వాళ్ళు రాబోయే రోజులలో 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 174,000 మందికి, అంటే సుమారుగా 2,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు రావడం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు.